ఏదో జరిగింది అక్కడ. వెల్కమ్ అజయ్ ఘోష్ గారు. అంటే మీరు నా వైపు కూడా చూడలేదని మైక్ పలకట్లేదు. అందరికి నమస్కారం అండి. ఏం మాట్లాడితే ఏమైందని భయం ఉందే. నేనేమైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఏదో ఇది ఏమో ఎవరేమైనా అనుకుని నేనేదో అనుకుంటాను, అది మాట్లాడతా. అయితే ఒకటైతే అందరికి నమస్కారం అందరికి. అయ్యా నీకు మా వాడు ఉండాడు మా ఒంగోలు, అది ఇక నీ ఇట్లన్నిటికి మించి కదా. మా అమ్మాయి అదే శ్రీలీల, మా ఒంగోలు అమ్మాయి. ఏంది అన్నావు తెలవదా? సరే ఎట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఇదవటం అంటే పండగ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలు అంటేనే అది ఒక రకంగా ఉంటాయి. నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతానయ్యా. ఈగలు ఈగల్ ఈగల్ మళ్ళీ అదొక దారి మన ఏంది ఈగల్ ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు ఘట్టంనేని కార్తిక్. యమాగుంది అసలు ఆ మనిషిని. ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలా. నేను షూటింగ్కి వెళ్ళాను, నేను మేకప్ అన్నీ వేసుకొని వచ్చాను. ఆయన ఆడ కూర్చున్నాడు, ఓడి అమ్మ ఎట్టుండడిందిరా మడిసే అని, ఏమో సింహంలాగా ఉండడు ఈ బక్క గుండె ఓడి ఎట్లా ఉండడింది అసలు ఈ ఎట్ట ఉండడిందా అని అదే ఆలోచనలో ఉండాను. కానీ నేను ఇంకో విషయం తెలిసిన, నేను ఎవడి ముందు కూడా డైలాగులు మర్చిపోను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన. ఆ జుట్టు ఆ గెటప్ ఇవన్నీ చూసి అమ్మ నీ ఎట్టు ఉండడరా బాబు. అప్పుడే ఓ మాట అన్నాడు, ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా. ఏంది మళ్ళీ ఎందుకు దెంకొచ్చాడని చెప్పి మళ్ళీ ఇవన్నీ ఏంది పెట్టించింది. నిజం చెబుతున్నాను బా, ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు అదేం కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలా అది. నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు, నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పాను, చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు. ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్టుంది అసలు అనుకున్నా నేను. యమాగుందండి సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ 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 త్రిపులు వచ్చింది. ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు. పీపుల్స్ మీడియా పీపుల్స్ మీడియా అంటున్నారు, కానీ ఇదిగో మా డైరెక్టర్గా ఉన్నాడు ఆయన ఆదిత్య గారు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా, ఉండాలి. మీరు అందరు చల్లగా ఉండాలా, బాగుండాలి. ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా తీయాలి, జనాలందరికి పని కల్పించాలి. ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు, కానీ నాకు ఆయన అంటే ఒక ఇది నాకు అంతే. ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు, నిన్ను చూడంగానే నవ్వు వస్తుందా అని అన్నాడు. నన్ను చేసింది ఏమన్నా ఒక రకమైన విలన్ క్యారెక్టరు, చేయించింది ఆయన విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ సినిమా. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా. పోతే నవదీప్ మా ఒంగోలుడే మా ఊరు పక్కనోడే, ఏంది అద్భుతం. ఏంది ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అదో రకమైన ఇది, ఏంది ఒంగోలు గెత్తకుండా అంత ఇది ఉంటుంది అన్నమాట. ఏంది అట్టని మిగతా ప్రాంతాలు ఇది కాదు అయ్యో, మళ్ళీ అది మళ్ళీ అట్టింకు టిక్కు కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాకండే. అందరు అన్ని ఇది ఉండే, కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది. సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో అంటే అజయ్ ఘోష్ గారు ఈగల్లో చేశారు ఇక్కడ.